తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గండేపల్లి శాఖ ఆధ్వర్యంలో గండేపల్లి మండలంలో పనిచేస్తున్న అన్ని పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్య పంచాయతీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంచదార కందిపప్పు చింతపండు పామాయిల్ సబ్బు ఉల్లిపాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా టీజీ వాషింగ్టన్ మాట్లాడుతూ కరోనా ప్రభావంతో లాక్డౌన్ అమలు నేపథ్యంలో డాక్టర్లు పోలీసులు మరియు పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి విశేషమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. మరియు యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు టీజీ వాషింగ్టన్ ఎంపీడీఓ జాన్ లింకన్ మండల విద్యాశాఖ అధికారి కేహెచ్ నాయక్ మండల యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి శశిబాబు మండల నాయకులు తేలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి మండలంలో మొదలు పెట్టడం చాలా ఆనందదాయకం. మరి ఓ మంచి ఆలోచన అమలు చేయడం అనేది కూడా నిజంగా గొప్ప ఆలోచనగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా టీచర్స్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పోలీస్ వారు కానీ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అలాగే శానిటరీ వర్కర్స్ వాళ్ళ ప్రాణాలు తెగించి మన ప్రాణాలను కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి ఏదో చేయాలన్న ఆలోచన మన టీచర్స్ కలవడం అది ఆచరణ కావడం ఈరోజు వాళ్ళ చేతికి అందించడం నిజంగా జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మరి గండేపల్లి మండల శాఖ తరఫున మరి మండలంలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్కి కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. మరి ఇప్పుడు కూడా ఈ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అన్నది అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ. దీనిలో భాగంగా మరి ఉద్యోగులు మరి ఉద్యోగంతో పాటు మరి సామాజికంగా మరి ప్రజలకు ఎదురవుతున్న ఎలాంటి ఇబ్బందులైనా సరే దానిలో భాగస్వాములు కావడానికి ఈరోజు మంచి కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. మరి సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులకి అలాగే మా జిల్లా నాయకులు ఇచ్చేసి ఉన్నారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా చేస్తాను. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లాలో ఉన్నటువంటి 71 యూనిట్లు కూడా ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి వేళ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో శానిటర్ వర్కర్స్ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అందించేటువంటి క్రమంలో జిల్లాలో